మాట్లాడతారు. హీరోగా ఎంట్రీ అయ్యి స్టిల్ హ్యాట్రిక్ హిట్లతో 50 సంవత్సరాల హీరోగా కొనసాగుతూ, అదే హీరో ఒకటే కాన్స్టెన్సీ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ, ఇటు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్, అలాగే 25 సంవత్సరాల బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి సేవలు అందిస్తూ, ఇలా ఎవరైనా ఒక హీరో ఉన్నాడంటే ప్రపంచంలో దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ, దట్ ఈజ్ నందమూరి బాలకృష్ణ. ఈ రికార్డు ఎవరికి సొంతమో కాదు, భవిష్యత్తులో ఎవరు ఛేదించలేని, ఎప్పటికీ జీవితకాలం ఉండిపోయే రికార్డు సాధించింది ఒక్క నందమూరి బాలకృష్ణ గారు. అలాగే ఆర్ఎస్ఎస్ సభలు జరిగినప్పుడు, ఆర్ఎస్ఎస్ సభల్లో నేను వెళ్తే అక్కడ డిస్కషన్లు ఏంటంటే, ఒక రాముడుగా కృష్ణుడుగా ఒక 4 తరాల పాటు ఒక కుటుంబం చేసింది అని అంటే, ఆ కుటుంబం అనేది నందమూరి కుటుంబం. ఆ రికార్డు కూడా ఎవరి వల్ల కాదు, 4 తరాల పాటు రాముడుగా చేశారు, రెంటి రామారావు చేశారు, బాలకృష్ణ గారు చేశారు, అట్లా 4 తరాలు. ఆఖరికి జానకిరామ్ కొడుకు, ఆయన కూడా పేరు కూడా నందమూరి తారక రామారావు, ఆయన కూడా ఇదే పౌరాణిక పాత్రలు చేయటం, 4 తరాల పాటు చేయటం అనేది, ఆ రికార్డు ఒక్క నందమూరి కుటుంబం ఉంటుందనేసి ఆర్ఎస్ఎస్ మహాసభల్లో డిస్కషన్లో జరిగింది. సో అట్ట ఆయన నటుడిగా, ఇటు సేవారంగంగా, ఇటు పొలిటికల్గా, ఇక అది తిరుగులేదు. ఇక ఇది దాటితే సేవారంగంలో ఆయన ఎన్నో గుప్తదానాలు ఎన్నో చేశాడు. గతంలో మన దాసరి నారాయణరావు పేపర్లో మదనపల్లిలో ఒక అమ్మాయికి హార్ట్లో హోల్ ఉంది అని చెప్పి ఒక డిస్కషన్ జరిగితే, ఆ పేపర్ చూసి ఆ రోజుల్లో ఆయన తండ్రి గారు నందమూరి తారక రామారావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, వాళ్ళ బావగారు హెల్త్ మినిస్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉన్నారు, ఒక్క ఫోన్ కాల్ చేసి అటు తండ్రికి చెప్పినా ఇటు బావకి చెప్పినా సెకండ్లో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చి ఇమీడియట్ ఆ పని చేసేయచ్చు. కానీ ఆ పని ఆయన చేయలే. మన నాకు ఆ పొలిటికల్గాను అట్లుగాను నేను వాడుకోను అని చెప్పి వాళ్ళని ఆ పర్సనల్ మనిషిని పంపించి మదనపల్లి పంపించి ఒక టీచర్ కూతురు ఆవిడ, ఆ కూతురుని తీసుకొచ్చి మద్రాసులో చెరియన్ హాస్పిటల్లో ఆయన సొంత ఖర్చుతో ఆపరేషన్ చేపించడం జరిగింది. చేపించి వాళ్ళ అమ్మాయి పిల్లలు పుట్టి అమ్మాయి వెరీ హ్యాపీగా ఉంది. సో అలాంటి గొప్ప దానాలు సేవారంగాలు ఇప్పటి నుంచినో ఎన్నో చేశారు. అలా చేసి బాసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ తరఫున చేయటం, తర్వాత ఏదొచ్చినా కూడా గతంలో మనకి చూసుకుంటే రాయలసీమలో ప్రతమైన ఫ్లడ్స్ వచ్చి ప్రాబ్లం వస్తే అప్పుడు ఆ ప్రాబ్లంలో నేనుండాను అని చెప్పి ఒక స్పందన ప్రోగ్రామ్, ఇండస్ట్రీ వ్యాప్తంగా స్పందన ప్రోగ్రామ్ పెట్టారు. పెడితే కనిపించిన వాళ్ళు కనిపించినట్టు ఆయన డబ్బులు రండి రండి వెయ్యండి అంటాం, అటు ఫ్యాన్స్ని పుచ్చుకొని బాధ వేయటం, కనిపించిన వాళ్ళ బాధ వేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటే నేను కబురు పెట్టా, రేపు మీరు రాజకీయ రంగంలోకి వస్తే మీకు ఏదైనా పేపర్ యాడ్లకు కానీ వాటికి కానీ వీటికి కానీ ఏదైనా ఈ ఇండస్ట్రిస్టులు పొలిటీషియన్స్ వీళ్ళందరూ డబ్బులు ఇవ్వాలి, ఇవాళ మీరు బాధ వేస్తే రేపు మనకు డబ్బులు ఎవరు ఇస్తారు ఏంటి అని అంటే, అవన్నీ నాకు అనవసరం, ఇవాళ నాకు అక్కడ రాయలసీమలో అక్కడ ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లంకి నేను అడ్రస్ చేయాలి అని చెప్పి చేశాను. దాని అప్పుడు దాసరి నారాయణరావు నేను ఉండగానే, బాలయ్య నువ్వు పర్సనల్గా ఇంత కలెక్ట్ చేస్తున్నావు కదా, దీనికి ఇండస్ట్రీ ఎందుకు, నీ పర్సనల్గా చేయొచ్చు కానీ నీ పర్సనల్ పేరు వస్తుంది కదా అంటే, కాదు నాకు పరిశ్రమ ముఖ్యం, పరిశ్రమ ద్వారానే చేస్తానని చెప్పి ఆయన ఆ రోజున ముఖ్యమంత్రి రోసయ్య గారు సమక్షంలో 6 కోట్ల రూపాయల పైన డబ్బు ఆయన ఇచ్చే సమకూర్చడం జరిగింది. ఆ రోజు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి మా ఈసీ మీటింగ్లో మాట్లాడుకుని 25 లక్షల రూపాయలు చెక్కు తీసుకుని జేబులో తీసుకుని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అబ్బా 6 లక్షల పైన వచ్చేసింది కదా, ఇంకెవటం ఎందుకు లేని మళ్ళీ జేబులో పెట్టుకుని నేను వచ్చేసా ఇవాళ ఆ రోజున 25 లక్షలు. అంటే అంత కష్టపడి ఆయన చేసి ఆయన కరువు అట్లాంటి ప్రతి ఈవెంట్లోనూ, అంటే గతంలో ఎన్టీ రామారావు జోలే పట్టుకుని దివిసీమప్పుడు కానీ సైనికుల దానప్పుడు కానీ ప్రతి దానప్పుడు ఆయన ఎలా వెళ్ళారో, ఆయన వారసత్వంలో నేను ఎప్పుడు ఉంటా అని చెప్పి ఆయన ముందుకెళ్ళటం, అలాగే అదే మదనపల్లిలో ఎన్టీ రామారావు నా రాజకీయ వారసుడు బాలకృష్ణ గారు అని చెప్తే ఆ వారసత్వంలో హ్యాట్రిక్ హీరోగా కొనసాగటం, ఇవన్నీ కొనసాగితే చూసుకుంటే ఒక చరిత్ర, అలాంటి చరిత్ర పురుషుడికి ఇవాళ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ యావత్ భారతదేశం ఇండస్ట్రీని కలుపుకుని ఇవాళ ఈవెంట్ చేస్తుందంటే, ఈ ఈవెంట్ సన్మానానికి ఆయన యాక్చువల్గా ఒప్పుకోరా, నాకు వద్దు నాకు ఎన్ని సన్మానాలకు నేను దూరం అంటే, లేదు ఇది అవసరం, మీ సన్మానాన్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఇటు హీరోలుగా కానీ ఇటు సేవారంగంగా కానీ ఇలా పొలిటికల్గా కానీ ఇన్స్పైర్ అయ్యి రేపు ఫ్యూచర్ జనరేషన్స్ పనికి వస్తుందని ఫోర్స్ చేస్తే బలవంతంగా ఆయన ఒప్పుకోవడం జరిగింది. సో అలాంటి ఒప్పుకున్న దానికి ప్రతి ఒక్కళ్ళు భాగం పంచుకుని అందరం ఎవరి వంతు వాళ్ళు చేస్తూ ఎంటైర్ భారతదేశ సినీ పరిశ్రమ కలిపి ఈ సన్మానం నభూతో నభవిష్యత్గా చేస్తాం. ఈ చేసే దానిలో మనందరం భాగస్వాములు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
ఇలాంటి ఒక గొప్ప ఇనిషియేషన్ తీసుకుని ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేస్తున్న ప్రతి ఆర్గనైజేషన్కి అసోసియేషన్కి కూడా థ్యాంక్ యూ.